हाई अंडी वेलकम टू माय चैनल वीडियो एंटे चाल मंदी तल जुट्टु समस्या तो बाधपड़ी काबटे वाली मंची टिप्नी शेर चेस्तानु अंटे పూర్వకాలంలో ఏంటంటే మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళ హెయిర్ చూసినట్లయితే చాలా చాలా నల్లగా చక్కగా ఒత్తుగా చక్కగా బాగుంటుందన్నమాట. కానీ ఈ రోజుల్లో మన హెయిర్ చూసుకున్నట్లయితే కనుక చాలా మందికి జుట్టు ఊడిపోవడం కానీ రాలిపోవడం, అలాగే ఏంటంటే చిన్న వయసులోనే 30 ఇయర్స్ రాకముందు నుంచే తెల్ల జుట్టు సమస్య రావడం అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. పూర్వకాలంలో మన అమ్మమ్మలు తాతయ్యల కాలంలో ఏంటంటే మినిమం ఒక 60-70 వస్తే కానీ తెల్ల జుట్టు వచ్చేది కాదనమాట. ఇప్పుడు ఏంటంటే మనకు 30 ఇయర్స్ రాకముందు నుంచే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో ఏంటంటే ఫుడ్ అనేది మంచిగా ఉండేది, మంచి విటమిన్స్ అందడం వల్ల తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా వచ్చేది కాదు. మనం ఇప్పుడు ఏంటంటే మనం తీసుకునే ఆహారంలోని అలాగే ఏంటంటే మంచి పోషకాలు ఉండట్లేదు, అలాగే ఏంటంటే మనం వాడే షాంపూల్లో కానీ లేదనుకుంటే వేరే ఇతర ప్రోడక్ట్స్లో కూడా ఏంటంటే కెమికల్స్ ఎక్కువగా కలవడం వల్ల మనకి ఇలా తెల్ల జుట్టు సమస్య రావడం, జుట్టు ఊడిపోవడం, రాలిపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయన్నమాట. మన అమ్మమ్మల తాతల కాలంలో ఇలాంటి షాంపూస్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉండేవి కాదు కాబట్టి వాళ్ళు వాడే కుంకుడుగాయలైనా సరే వేరే ఏమైనా సరే అన్నీ కూడా న్యాచురల్గా ఉండడం వల్ల వాళ్ళ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం కానీ చక్కగా నల్లగా ఉండడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈరోజు వీడియోలో మన అమ్మమ్మలు తాతలు ఎలాంటి పదార్థాలతో అయితే కనుక హెయిర్ ప్యాక్స్ వేసుకునే వాళ్ళు అలాంటి దాంతోనే మీకు చెప్తున్నాను కాబట్టి చాలా బాగా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ టిప్ కోసం మనకి మెయిన్గా కావాల్సినవి మెంతులు. మెంతులు అయితే కనుక 1 స్పూన్ వరకు తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి కలోంజీ అన్నమాట. ఇవి కలోంజీ గింజలు అనేవి పతంజలి షాప్లో కానీ బ్యూటీ కలెక్షన్స్లో అయినా సరే ఉంటాయన్నమాట. అలాగే ఏంటంటే ఈ కలోంజీని కూడా సేమ్ మీరు మెంతులు ఎన్నైతే తీసుకున్నారో సేమ్ అదే క్వాంటిటీలో కలోంజీని కూడా తీసుకోవాలి. కలోంజీ కూడా మనకి హెయిర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కలోంజీని కూడా మిక్సీ జార్లోకి అయితే కనుక వేసేసుకోవాలి. మెంతులు కలోంజీ రెండు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. నెక్స్ట్ మనకు కావాల్సినవి మందార ఆకులు అన్నమాట. మందార ఆకులను కూడా ఒక 10 వరకు శుభ్రంగా కడిగి దుమ్ము దూలి ఏమీ లేకుండా చూసుకొని శుభ్రంగా కడగండి. తర్వాత ఏంటంటే మనం మిక్సీ వేసుకోవడానికి ఇలా ఆకుల్లాగా అయితే కుదరదు కాబట్టి వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నవి వీటిని కూడా మీరు మిక్సీ జార్లోకి అయితే కనుక వేసేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే కరివేపాకు. కరివేపాకులను కూడా ఒక గుప్పిడి వరకు తీసుకోండి. కరివేపాకులు కూడా శుభ్రంగా కడగండి. ఏమైనా సరే మన హెయిర్కి యూజ్ చేసేవి కూడా మనకి నీట్గా ఉండాలన్నమాట. దుమ్ముదులు ఏమైనా ఉన్నా సరే మన హెయిర్ పాడైపోతుంది కాబట్టి ముఖ్యంగా అది తీసుకోండి, జాగ్రత్త తీసుకోవాలి. మందార ఆకులైనా సరే కరివేపాకులైనా సరే దాని మీద దుమ్ముదులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు వీటిలన్నింటిని కూడా బాగా మిక్సీ పట్టుకొని వాటర్ ఏమీ కలపొద్దు, మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మన రెమెడీ ఎలాగ తయారు చేయాలంటేనే చూద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి. కొంచెం వాటర్ వేడైన తర్వాత మనం తీసుకున్న పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మినిమం 5 మినిట్స్ అయినా సరే మరిగించుకోవాలన్నమాట. చూసారు కదా ఇందులో మనం ముందుగా మనం వేసుకున్నవి మెంతులు. మెంతులు అనేవి మన హెయిర్ని బ్లాక్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. తెల్ల జుట్టుని పోగొట్టడానికి మెంతులు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే జుట్టు ఊడిపోవడాన్ని కానీ రాలిపోవడం కానీ చిట్లిపోవడం కానీ ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా పోగొట్టడానికి మనకి మెంతులు అనేవి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి. మెంతుల వల్ల మన జుట్టు అనేది చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ కలోంజీ కూడా అంతే. కలోంజీ కూడా మనకి ఎక్కువగా ఎందుకు యూజ్ అవుతుందంటే హెయిర్ ఫాల్ సమస్యను పోగొట్టడానికి, అలాగే హెయిర్ అనేది చక్కగా నల్లగా మెరిసిపోయేలా చేయడానికి మనకి ఈ కలోంజీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు అనేది ఒత్తుగా చక్కగా పొడవుగా పెరిగేలా చేయడానికి కూడా మనకి ఈ కలోంజీ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ మందారాకులు అనేవి కూడా, మందారాకులు అనేవి కూడా మన అమ్మమ్మ తాతలు వాడినవే అన్నమాట. మందారాకులు కూడా నిజంగా హెయిర్ బ్లాక్ అవడానికి ఇవి ముఖ్యంగా పనిచేస్తాయి. హెయిర్ గ్రోత్ని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఏంటంటే కుదుళ్ళు అనేవి చక్కగా స్ట్రాంగ్గా ఉండడానికి, చాలామందికి వీక్ అయిపోతూ ఉంటాయి కదా అలా వీక్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే నెక్స్ట్ మీరు దీంట్లోకి ఏం చేస్తారంటే ఉసిరి పొడి ఉంటుంది కదా, ఉసిరి పొడిని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. లేదనుకుంటే 1/2 టీ స్పూన్ అయినా సరే పర్లేదు, ఉసిరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉసిరి పొడి అనేది కూడా ఏంటంటే మనకి
పతంజలి షాపుల్లో కానీ బ్యూటీ కలెక్షన్లో దొరుకుతాయి. ఏది తెచ్చుకున్నా సరే కెమికల్స్ లేనివి మాత్రమే తీసుకోండి. మనం ఉసిరి వల్ల కూడా మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, అలాగే తెల్ల జుట్టును నివారించడానికి ఉసిరి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. అలాగే హెయిర్ కూడా చక్కగా చాలా పొడవుగా చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉండడానికి మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ మనం ఇందులోకి యూజ్ చేసిన కరివేపాకు కూడా అంతే. కరివేపాకు అనేది కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, అలాగే హెయిర్లో ఉన్న ప్రతి సమస్యని పోగొట్టడానికి, హెయిర్ అనేది మంచిగా పెరిగేలా చేయడానికి, నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి అయితే కనుక మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వీటిలన్నింటిని కూడా చక్కగా మరిగించుకోవాలి. మనకి వాటర్ కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోద్ది, కొంచెం లైట్గా బ్లాక్ కలర్లోకి వస్తుంది అన్నమాట. ఆ విధంగా వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మెంతులు అవన్నీ కూడా మంచిగా మనకి తెలిసిపోతాయి అన్నమాట, అంటే కొంచెం ఉబ్బుతాయి. ఆ విధంగా అయ్యేంత వరకు మనం బాగా మరిగించుకోవాలి. చాలా చాలా చిన్న టిప్ ఇదైతే కనుక నిజంగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఎన్ని వేసుకున్నా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు హెయిర్కి. కాబట్టి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ నేను వేసిన ప్రతిది కూడా ఎందులో కూడా ఎటువంటి కెమికల్స్ కూడా ఏవి కలవలేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా యూజ్ చేసినట్లయితే కనుక 100% మీరు చక్కగా జుట్టుని న్యాచురల్గా బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి హెయిర్ కలర్స్ కానీ తర్వాత ఏ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయక్కర్లేదు అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మీరు గోరువెచ్చగా లైట్గా గోరువెచ్చగా ఉండాలి, మరీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే మనం ఒక దాంట్లోకి అయితే కనుక తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే కనుక వాటర్ని తీసేసుకున్నాను. మీరు దీన్ని ఎప్పటికప్పుడు యాడ్ చేసుకోండి, స్టోర్ చేసుకోవడం కాకుండా ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. కాబట్టి ఇన్ని అయితే కనుక సరిపోద్ది, ఒక గ్లాస్ వాటర్ అయితే కనుక మనకు సరిపోద్ది. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ లేదనుకుంటే బాదం ఆయిల్ అయినా సరే, విటమిన్ ఈ ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోండి. ఆయిల్ వల్ల మన హెయిర్ కూడా చాలా బ్లాక్ అవుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, పొడవుగా చక్కగా ఒత్తుగా పెరుగుతుంది. ఇలా తయారు చేసుకున్న దాన్ని మీరు కుదుల నుంచి చివర్ల వరకు పాయలు పాయలు విడదీస్తూ చక్కగా బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మినిమం ఒక 1 అవర్ ఉంచుకొని 1 అవర్ తర్వాత మంచి షాంపూతో కానీ పుంగుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి. ఇలా మీరు వారంలో 2 సార్లు కనుక దీన్ని యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు హెయిర్ అనేది చక్కగా బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎటువంటి కలర్స్ కానీ ఏమీ అవసరం లేదు. చాలా చాలా మంచి రిజల్ట్ ఇవ్వడానికి అయితే కనుక ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరు కూడా హెయిర్ పాడైపోతుందని బాధపడుకోకుండా అన్ని రకాల సమస్యలకి ఇది బాగా యూస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే. మినిమం ఒక 3 మంత్స్ ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. వారానికి 2 రోజులు చొప్పున ట్రై చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.